నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు విచ్చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, సాలువలతో సత్కరించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తదనంతరం 70 మంది దర్గా కమిటీ సభ్యులచే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని సూచించారు. పండుగకి లక్షలాది మందిగా వచ్చే భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్గా కమిటీతో పాటు జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు, కార్పొరేషన్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 2014 ఫస్ట్ టైం ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగకి అరేంజ్మెంట్స్ లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడారు, అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఫస్ట్ చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు ఉండేవి, పురుగులు తెలుస్తూ ఉండేవి. సరే టాయిలెట్స్ అంటే అజీజ్ చెప్పాడు, అక్కడ టాయిలెట్స్, అక్కడ లారీ క్లీన్ చేస్తుండేవాడు లారీ. అప్పుడు నేను అజీజ్తో మాట్లాడటం, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తానని ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ ఇయర్ మొబైల్ టాయిలెట్స్ పెట్టింది టైం లేక. తర్వాత నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టమని చెప్పాను అజీజ్ గారు. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ టాయిలెట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత గంట సిమెంట్ రోడ్ వేయడం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు, అది ఫస్ట్ సెకండ్ రెండింటికి లేదు కాకు. తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని, అక్కడ దాదాపు 5.7 కిలోమీటర్లు కాపు కట్టాము. థ్యాంక్ యూ. 5.7 కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు. అప్పుడు నేను అజీస్తాను ఇక్కడ కూడా మంచి ఘాట్ కట్టాను, డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు, ఆ ఘాట్ కట్టడం జరిగింది. తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అనేది చక్కగా చేశారు. ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రేయర్ హాల్ కట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్రేయర్ హాల్ ఎవరో శాంక్షన్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రొట్టెల ప్రొడక్ట్ తీసుకురావటం, అప్పుడు 15 కోట్లు 20 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల 2014కి రొట్టెల ప్రొడక్ట్ వచ్చిన వాడు 4 లక్షల మంది. 2014 ఇక్కడ రొట్టెల పండుగ వచ్చిన వాడు 4 లక్షలు. 2019కి రొట్టెల పండుగ వచ్చింది 20 లక్షల మంది. 5 లక్షలు పెరిగారు. పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తలేదు. ఎందుకంటే ఆ రోజు వచ్చేవాడు అడిగాను, నేను చాలామంది అడిగాను, మీరు పోయినసారి వచ్చారు కదా. ఎందుకంటే అందరూ పెద్దవాడు వచ్చేవాడు, పిల్లలు వచ్చేవాడు కాదు, వాళ్ళతోటే పిల్లలు వచ్చేవాడు కాదు. నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు, మీ పిల్లలు రావట్లేదంటే, సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు, ఇక్కడ ఉన్న వసతులు చూసి వాళ్ళు రావట్లేదు, వాడు మా బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా కార్డు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది. ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ. ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ వాటికి ఆక్షన్ వాడారు 57 లక్షలు. నేను ఆ మంత్రి గారిని సెక్రటరీని పిలిచి మా 57 లక్షలు మాకు ఇచ్చేయమని కూర్చున్నా, చాంబర్లో కూర్చున్నా. ఆయన కూడా సెక్రటరీ సీఓలు ఆ పుస్తకాలు తీసుకొచ్చిన ముందేశారు. ముందేసి సార్ 33% మేము పట్టుకొని మీకు ఇవ్వాలా, అది చట్టం ఏమంటారు చెప్పాలా. ఇంకా చట్టం చెప్పిన తర్వాత నేనేం చేస్తాను, సరే అది పట్టుకొని నా బ్యాలెన్స్ 1 కోర్ ఇవ్వన్నారు, ఆ 1 కోర్ ఇస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఇవ్వంటే 50 లక్షలు మళ్ళా పెట్టారు, 50 లక్షలు కూడా వస్తుంది, అది 50 లక్షలు వస్తుంది.
అది మున్సిపల్ కమిషన్ గారి ఎస్టిమేషన్ ప్రకారం 3 కోట్ల 3 లక్షలు అవుతున్నట్టు. ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారు నాకు చెప్పారు, ఈ పడని ఘనంగా చేయండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారు డ్రింకింగ్ వాటర్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.